చిప్పుపల్లి ఆసియా యూత్ ఫౌండేషన్ వారి ఆధారంలో చిప్పుపల్లి పట్టణం అటువంటి ఏదైతే ఈ లాక్డౌన్ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన కారణంగా మరి గత 30 రోజులుగా పేదలు నిత్య వాళ్ళ రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి వారిని గుర్తించి మరి ఆసియా సేవా సంస్థ ఫౌండేషన్ మరియు డాక్టర్లు వైద్యాగ్ సెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అధ్యక్షు రామ్ సాయి గారు కొంత ఆది సాయంతో అలాగే కొంతమంది దాతలు ముందుకు వచ్చి వారికి ఒక 2 వారాలు సరిపోయే నిత్యావసర వస్తువులను ఈరోజు పంపిణీ చేయడం మరియు అలాగే ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా చీపురుపల్లి ఎస్ఐ దుర్గా ప్రసాద్ గారు ఆయన చేతులనే ప్రారంభం జరిగింది. ఆ తర్వాత 20 మంది దాతలు జరిగింది వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈ సరుకులు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మేము చేసిన సేవలకి ప్రతి ఒక్కరు కూడా దాతలు సహకారం చేస్తే మరికొంతమంది చాలామంది ఉన్నారు పేదవాళ్ళు కొంతమంది ఫోన్లు కూడా చేసి ఒకసారి మాకు హెల్ప్ చేయండి మేము చాలా ఇబ్బంది ఉన్నాం అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆదుకోవాలి ఉన్నా అయినా సరే బడ్జెట్ మాకు మరి ఈ సంస్థ ఎక్కడి నుంచి డొనేషన్లు రావు కాబట్టి దాతలు సహకరించినట్టయితే ఇంక ఎక్కువ ఫ్యామిలీస్ మనం ఆదుకోగలుగుతాం. ఈ కష్టకాలంలో ఒక మనిషిగా సాటి మనిషికి ఒక మనిషి సాయం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డొనేషన్ సాయంతో ఇచ్చినట్టయితే ఇంక ఎక్కువ ఫ్యామిలీస్ మనం అది ఆదుకోగలుగుతాం. అలాగే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండండి ఇంట్లోనే ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి రోజు చేతులకి సబ్బుతో గంట గంట కడుక్కొని ఈ కరోనా